good. It stems from the fact that we're extremely confident about Amar Gurdwara. Definitely, confidence in che, definitely confidence on a bit relaxed on top. I'm very much confident about this film. బాగా ఎంజాయ్ చేశాను ఈ జర్నీని అన్నాడు. ఈ జర్నీని బాగా ఎంజాయ్ చేశాను అన్నాడు. దానికి కారణం ఏంటంటే ప్రజలు పక్కన పెట్టి ఎంజాయ్ చేశారు. అంటే ఫస్ట్ అండి, మిస్టేక్స్ నుంచి ఎక్కువ నేర్చుకుంటాం అని అంటారు కదా, నిజమండి. ఎందుకంటే నేర్చుకోవడం అవసరం అవుతుంది, నేర్చుకోకపోతే అక్కడ ఉండిపోతాం. నేను రియలైజ్ అయ్యాను అంటే ఎక్కడ తప్పు జరుగుతుంది అనే విషయంలో నేను రియలైజ్ అయినా అనుకుంటున్నాను. అనుకుని ఒక నేను పీక్లో ఉన్నప్పుడు ఎలా పనిచేసానో అలాగే పనిచేయాలని డిసైడ్ అయ్యి అంతకు మించి పనిచేసాను సినిమా కోసం. సో పనిచేసి ఒక మంచి కథ తయారు చేసుకున్న తర్వాత రవితేజ్ని అప్రోచ్ అవ్వడం, తను ఒక్క సిటింగ్ నుండి మనకు ఓకే చెప్పడం, తను ఎగ్జైట్ అయ్యి ఎగ్జైటింగ్ ఫీల్ అవ్వడం, సేమ్ మైత్రి మా ప్రొడ్యూసర్స్ అంటే యాక్చువల్గా అప్పుడు ఆ టైంలో నేను రవి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నలుగురు ఐదుగురు ప్రొడ్యూసర్లు అప్రోచ్ అయినప్పటికీ కూడా నాకు మైత్రిలోనే సినిమా చేయాలన్నమాట. ఎందుకంటే నాకు ఎప్పటికీ ఫ్రెండ్స్ వాళ్ళతో సినిమా చేయాలని అనుకున్నాను, అలా మైత్రితో చేశాను. మైత్రితో చేయటం వల్ల ఈ ప్రయాణం ఎంత బాగుంది అని చెప్తున్నాను. అంటే చాలా కొంచెం ఎక్స్పెన్సివ్ ఫిల్మ్, కొంచెం అంటే మొత్తం సినిమాని అమెరికాలో తీయాలి, దట్ టు ఇన్ న్యూయార్క్. మొత్తం సినిమా న్యూయార్క్లో జరుగుతుంది కదా, స్టార్ట్ టు ఫినిష్ ఫస్ట్ నుంచి లాస్ట్ టైం వరకు అక్కడే జరిగే కదా. సో మొత్తం షూట్ అక్కడే జరగాలి అని అంటే దట్ టు టూ సీజన్స్, ఒక స్నోలో తీయాలి, ఒకటేమో సమ్మర్లో తీయాలి, రెండు సార్లు ఎంత పెద్ద క్రూతో అక్కడ షూట్ చేయాలి. అది కొంచెం పెద్ద టాస్క్. అది ప్రొడ్యూసర్స్ నన్ను కథనే అర్థం చేసుకున్నాను కాబట్టి, వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి చేయగలిగాను. అలా ఆర్టిస్ట్ కోఆపరేషన్ కానీ టెక్నీషియన్స్ కోఆపరేషన్ కానీ ఫ్యాంటాస్టిక్గా ఉంది. ప్రయాణం చాలా నిజంగా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేసిన ప్రయాణం బాగున్నప్పుడు ఫలితం బాగుంటుందని కూడా చిన్న నమ్మకం. ఆ నమ్మకానికి ప్రేక్షకులు ఖచ్చితంగా